బాగుంది 200 అంట లాస్ట్ కూడా ఫస్ట్ మనం ఎగిరిపోతుంది అది ఎక్స్పెక్టెడ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శిరీష. సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను శిల్పారామం షాపింగ్ అన్నమాట. సో శిల్పారామంలో ఏమేమి ఉంటాయి, అలాగే ఎలాంటివి దొరుకుతాయి, కాస్ట్ ఎంత ఉంటుంది అనేసి ఈరోజు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో ముందుగా అయితే ఇప్పుడు మీరు చూసింది అయితే శిల్పకళా వేదిక అన్నమాట. మనకు నార్మల్గా ఏమైనా ట్రెడిషనల్ ఫంక్షన్స్ ఏమైనా జరగాలి అంటే అక్కడ జరుగుతాయన్నమాట. దాదాపు భరతనాట్యం కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఆడియో ఫంక్షన్స్ కానివ్వండి, ఇవి మ్యాక్సిమం అక్కడే జరుగుతాయన్నమాట. సో దాని పక్కనే మనకు శిల్పారామం అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది శిల్పారామం. సో నేను మీకు మెట్రో నుంచి కూడా ఎలా వస్తారో చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదన్నమాట, ఇదే అన్నమాట శిల్పారామం ఎంట్రీ. ఇక్కడ నుంచి మనకు లోపలికి వెళ్ళొచ్చు. అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకు పార్కింగ్ కూడా ఉంటుందన్నమాట. సో నేను ఇప్పుడు మీకు పార్కింగ్ చూపిస్తున్నాను. ఇలా స్ట్రెయిట్గా వెళ్తే మనకు టూ వీలర్స్ కానివ్వండి, ఫోర్ వీలర్స్ కానివ్వండి, మొత్తం ఇక్కడ లోపల పార్కింగ్ చేసేసుకొని మళ్ళీ బయటకు రావాలన్నమాట. సో ఇక్కడ మనకు రైట్ సైడ్లో నేను చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి మనకు ఇంతకు ముందు అయితే అక్కడ చాలా పర్ఫార్మెన్స్లు ఇవన్నీ జరిగేవన్నమాట, బట్ ఇప్పుడైతే అంతగా ఏమీ లేదు అక్కడ. సో మనకు పార్కింగ్ బయటనే ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోతుందన్నమాట. సో ఇది నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇవి మనకు గడప దగ్గర హ్యాంగ్ చేసుకుంటాం కదా. సో అవన్నమాట, అవి 2 వచ్చేసి మనకు 220 అలా చెప్పారు. సో ఇప్పుడు తను చూపిస్తున్నారు కదా, అవి వచ్చేసి గడప పైన మనం దర్వాజా దగ్గర హ్యాంగ్ చేస్తాం కదా. సో అవన్నమాట, సో 220 అలా చెప్పారు. మనం బార్గెన్ చేస్తే 180 అలా కూడా ఇస్తారన్నమాట. సో అవన్నీ ఎలిఫెంట్స్ కానివ్వండి, చాలా డిజైన్స్ ఉన్నాయి. సో చాలా బాగున్నాయి, మనకు బయటనే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి 200 అన్నమాట. అండ్ పక్కనే మనకు ఇక్కడ వాచెస్ కానివ్వండి, బెల్ట్స్, స్పెక్స్ ఇలా అన్నీ ఉన్నాయి. నేను ఒక వాచ్ అయితే అడిగి చూశాను, సో మీకు చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి 250 అలా చెప్పారన్నమాట. మనం అడిగితే 180 అలా ఇవ్వచ్చు, మేబీ బార్గెన్ చేసే ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో ఇలా మనకు బయటనే షాపింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి మనకు రైట్లో ఇంకా రైట్ నుంచి కూడా మనకు ఒక ఎంట్రీ ఉంటుందన్నమాట. సో నేను మీకు ఇక్కడ మొత్తం చూపిస్తున్నాను శిల్పారామం బయట ఎలా ఉంది అనేసి. సో చూసేయండి. సో చూశారు కదా, ఇదే శిల్పారామం అన్నమాట. అండ్ పక్క మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి టికెట్ కౌంటర్ అన్నమాట. ఇది టికెట్ కౌంటర్ అన్నమాట, నేను చూపిస్తున్నాను కదా. సో అండ్ ఇందాక చెప్పాను కదా మెట్రో నుంచి అనేసి, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్టే ఉంటుందన్నమాట రోడ్లో శిల్పారామం. సో అది కొండాపూర్ వెళ్ళే రోడ్లో అన్నమాట, మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో ఇదన్నమాట శిల్పారామం. అండ్ మనకు లోపల ఏమేమి షాపింగ్ ఉన్నాయి, ఏమున్నాయి అనేసి చూసే ముందు, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. సో ఇదన్నమాట ఇందాక చెప్పాను కదా టికెట్ కౌంటర్ అనేసి. సో పెద్దవాళ్ళకు ఒక కాస్ట్ ఉంది, చిన్నపిల్లలకి ఒక కాస్ట్ ఉందన్నమాట. సో మేమైతే అడల్ట్స్కి తీసుకున్నాం కాబట్టి ఈచ్ మెంబర్కి వచ్చేసి 60 రూపీస్ అలా తీసుకున్నారు. మేబీ పిల్లలకైతే 30 or 40 ఉండొచ్చు. సో అక్కడ నుంచి మనకు లెఫ్ట్ సైడ్లో ఎంట్రీ అన్నమాట. సో టికెట్ కౌంటర్ పక్కనే ఉంటుంది. సో చూపిస్తున్నాను కదా, సో ఇదన్నమాట ఎంట్రీ. అక్కడ మనకు చెకింగ్ కూడా చేస్తున్నారు, అలాగే బ్యాగ్స్ కూడా చెక్ చేసేసి లోపలికి అనేసి పంపేస్తున్నారనమాట. సో ఇది చెకింగ్ అన్నమాట. సో అక్కడ నుంచి మనం స్ట్రైట్గా వచ్చేస్తే మనకు స్టార్టింగ్లోనే వినాయకుడి విగ్రహం అనేది ఉంటుందండి. సో ఇక్కడ మొత్తం మనకు చాలా ట్రెడిషనల్గా కనిపిస్తుంది. సో చాలా ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్ చూపిస్తున్నాను, అది కూడా ఒక సైడ్ నుంచి వెళ్ళొచ్చు.
సో ఇక్కడ వచ్చేసి మనకు శిల్పారామంలో ఏమేమి ఎక్కడున్నాయి అనేసి మ్యాప్ కూడా ఉంటుందండి. సో ఇక్కడ నుంచి నేను ఇంకా లెఫ్ట్ సైడ్లో మొత్తం మనకు షాపింగ్ అవన్నీ ఉంటాయి. సో అందుకనేసి ఫస్ట్ అయితే షాపింగ్ చూపిస్తున్నాను. సో ఇది లెఫ్ట్ సైడ్ రూట్ అన్నమాట. దాని పక్కనే మీకు ఒక బుట్ట బొమ్మ కనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. సో అన్నీ ఇక్కడ ఇలాంటివే ఉంటాయండి, చాలా బాగుంటాయి, చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట ఇక్కడికి వస్తే. అండ్ ఇంకా స్ట్రైట్గా నేను వెళ్ళి మీకు ఒక క్లాత్ షాప్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు డ్రెస్సెస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, షాల్స్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ హ్యాండ్మేడ్ అన్నమాట. సో నేనైతే ప్రైస్ అడగలేదు, బట్ బార్గెనింగ్ అయితే ఉంటుంది, నచ్చితే తీసుకోవచ్చు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో అలాగే దాని పక్కనే మనకి ఇలా మెహందీ వేసే వాళ్ళు కూడా ఉంటారు. సింపుల్గా అయితే 250 ఉంటుంది, హెవీ అయితే 750 అలా ఉండొచ్చు. అండ్ వాళ్ళ పక్కనే మనకు మళ్ళీ ఇక్కడ చెద్దర్స్ కానివ్వండి, బెడ్షీట్స్ ఇవన్నీ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. సో మీకు డిజైన్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, చాలా చాలా బాగున్నాయి అన్నమాట. సో మ్యాక్సిమం కుదిరినంత వరకు నేను స్టాల్స్ నెంబర్స్ కూడా తీసాను, ఉన్న వాటి వరకు తీసాను అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి అడగడానికి ప్రైస్ అక్కడ ఎవరూ లేరు. సో అందుకనేసి నేను క్వాలిటీ చెక్ చేసి అయితే వస్తున్నాను. సో దాని పక్కనే ఇలా మనకు పైజామాస్ ఇవన్నీ స్టాల్స్ అయితే ఉంటాయి. నేను చూపిస్తాను ఒక్కొక్క స్టాల్కి వెళ్ళి, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి చూపించాను. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడ నుంచి అంటే మనం లెఫ్ట్ సైడ్లో లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా అన్ని స్టాల్స్ ఉంటాయన్నమాట. సో మనకు ఏమైనా అక్కడ ఆకలేసినా సరే మనకు అక్కడ ఉంటాయన్నమాట ఫుడ్ స్టాల్స్. ప్రతి అంటే కొంచెం ఒక 5 మినిట్స్కి అలా దూరం దూరంగా ఉంటాయన్నమాట స్టాల్స్, ప్రాబ్లం లేదు. సో నేనైతే ఇంకా ఫస్ట్ స్టాల్కి అయితే వచ్చేసానమాట. సో చూస్తున్నారు కదా మనకు డ్రీమ్ క్యాచర్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ ఉన్న మన నెక్ సెట్స్ అయితే చాలా అంటే చాలా కొత్త లుక్ ఉందన్నమాట. అవి స్టోన్స్తో చేసి ఉన్నారు. అలాగే ఇయర్ రింగ్స్ చూడండి, మనకి ఎక్కడ దొరకని వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు హ్యాండ్మేడ్తో చేస్తారు కాబట్టి చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ నేను మీకు నెక్ పీసెస్ చూపిస్తున్నాను కదా, నేనైతే ఒకటి అడిగి చూశాను, 500 అలా చెప్పారనమాట. ఒకవేళ మీకు అంతగా నచ్చితే బార్గెన్ చేసేస్తే మనకు 300 అలా ఇవ్వచ్చు మేబీ. నేనైతే అడిగి చూడలేదు, జస్ట్ మీకు కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను కదా, మనకు కలంకారీ ఇలా ఉంటాయి కదా శారీస్. సో మ్యాక్సిమం ఈ షాప్లో అయితే ఇయర్ రింగ్స్ నాకు అలానే అనిపించాయండి. అండ్ డ్రీమ్ క్యాచర్స్ అయితే నేను పెద్దవి ఫస్ట్ చూపించాను కదా, అవి వచ్చేసి 350 అలా చెప్పారు, చిన్నవైతే 120 అలా చెప్పారు. సో మనం బార్గెన్ చేసి తీసుకుంటే మనకు తక్కువ ప్రైస్కే వస్తుందన్నమాట. అండ్ అలాగే నాకు ఈ షాప్లో ఇంకొకటి కనిపించాయి, మ్యాక్సిమం మన నెక్ సెట్స్ అయితే స్టోన్స్తో ఉన్నాయండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా అవన్నీ స్టోన్సే. అండ్ వాళ్ళు హ్యాండ్మేడ్ అన్నమాట, ఆ డిజైన్స్ కానివ్వండి అన్నీ వాళ్ళే చేశారు. సో కలెక్షన్ అయితే చాలా వెరైటీగా ఉంది. ఇంతకుముందు మనం చూసిన స్ట్రీట్ షాపింగ్ ఇవన్నీ మనకు కుందన్స్ కానివ్వండి, స్టోన్స్, అలాగే టెంపుల్ వేర్ అలా ఉన్నాయన్నమాట. సో ఇవైతే వెస్ట్రన్ వేర్ వేసుకోవచ్చు, శారీస్ మీదకి వేసుకోవచ్చు, చాలా బాగున్నాయి. అండ్ పక్కనే ఇంకొక స్టాల్ అన్నమాట, అవి వచ్చేసి మనకు దేవుడి విగ్రహాలు కానివ్వండి, డెకరేషన్ పీసెస్ లాంటివి మెటల్తో అన్నమాట ఇవి. సో స్టాల్ నెంబర్ చూసారు కదా, B2 అన్నమాట. ఇవన్నీ మనకు B2 స్టాల్లో అవన్నీ ఇవి నేను మీకు చూపిస్తున్నవన్నీ ఉన్నాయన్నమాట విగ్రహాలు. మ్యాక్సిమం కాస్ట్ వచ్చేసి 1000స్లోనే ఉండొచ్చు, ఎందుకంటే అవి మెటల్వి కాబట్టి చాలా బాగున్నాయి. సో ఇప్పుడు మీకు నేను రాములు వారివి చూపిస్తున్నాను కదా, అవైతే నాకు బాగా నచ్చాయన్నమాట. సో వాళ్ళనైతే నేను ప్రైజ్ అడగలేదు. అండ్ ఇక్కడ మీకు నేను చిన్న ఎద్దులు బండిది, ఇప్పుడు నేను మీకు ఒక టాయిల్ అంటే చూపిస్తాను, అది నాకు బాగా నచ్చింది అన్నమాట. సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా డెకరేషన్ పీసెస్ ఉన్నాయి, చాలా ట్రెడిషనల్గా ఉన్నాయన్నమాట. అలాగే మనకు దీపాల కుందులు అవన్నీ దొరుకుతున్నాయి అక్కడ. సో దాని పక్కనే ఇంకొక B3 స్టాల్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి బాయ్స్కి సంబంధించిన షర్ట్స్ కానివ్వండి, నెక్ షర్ట్స్ ఉన్నాయి. ఇది మొత్తం మనకు ఇక్కత్ పోచంపల్లి ఇలా ఉన్నాయన్నమాట క్లాత్, చాలా బాగుంది. నేను టచ్ చేసి కూడా చూశాను. సో షర్ట్స్ అయితే నాకు బాగా నచ్చాయి, అలాగే పైజామాలు కూడా నచ్చాయన్నమాట. సో ఇవి బాయ్స్ షాప్ అన్నమాట. అండ్ దాని పక్కనే ఇంకొక షాపు హ్యాండ్ బ్యాగ్స్ స్టాల్ అన్నమాట. ఇది మనకు నార్మల్గా వ్యాలెట్స్ కానివ్వండి, బ్యాక్ ప్యాక్స్ కానివ్వండి,
వన్ సైడ్ బ్యాగ్స్ కానివ్వండి, ఇలా చాలా బ్యాగ్స్ ఉన్నాయి. తను ప్రైస్ కూడా చెప్తారనమాట, నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ మనకు బెల్ట్స్కి సంబంధించినవి, లేడీస్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయన్నమాట. బెల్ట్స్, చిన్న చిన్న బెల్ట్స్ కానివ్వండి, పిల్లలకి కానివ్వండి, అన్నీ ఉన్నాయన్నమాట. సో బ్యాగ్స్ కూడా కలెక్షన్ చాలా బాగుంది. నేను అడిగి చూశాను 750 అలా చెప్పారు. తగ్గిస్తారా అంటే తగ్గిస్తామండి అని కూడా చెప్పారు. సో చాలా కలెక్షన్ ఉంది. నేనైతే ఇంక ఇక్కడ ఏమీ తీసుకోలేదు, జస్ట్ బ్యాగ్ ప్యాక్స్ అవన్నీ అడిగాను అన్నమాట. సో ప్రైస్ వాళ్ళు చాలా రీజనబుల్గానే ఇస్తున్నారు, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో వ్యాలెట్స్ కూడా చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో చూసారు కదా, అదన్నమాట బ్యాగ్స్ కలెక్షన్. అలాగే పక్కనే మనకు చెప్పాను కదా ఫుడ్ కోర్ట్లు ఇవన్నీ ఉంటాయి. స్నాక్స్ కానివ్వండి, టిఫిన్స్ కానివ్వండి, ఇలా దోశ, ఇడ్లీ ఇలా అన్నీ ఉంటాయన్నమాట. డ్రింక్స్ కూడా ఉంటాయి. సో ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇంకా నెక్స్ట్ అయితే దాని పక్కనే మనకు డెకరేషన్ పీసెస్ ఉన్నాయి. సో గడపకు పెట్టుకునేవి, అలాగే దిష్టికి సంబంధించినవి అవన్నీ ఉన్నాయన్నమాట. అలాగే పిల్లలకు సంబంధించిన టాయ్స్ మాత్రం ఈ షాప్లో చాలా అంటే చాలా బాగున్నాయి. నేను అన్నీ చెక్ చేశానన్నమాట. సో చూసారు కదా, ఇది చిన్నప్పుడు మనం బాగా ఆడుకునేవాళ్ళం కదా. సో అలా చిన్న చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి వుడ్ ఐటమ్తో చేసిన, మ్యాక్సిమం వుడ్ ఐటమ్తో చేసినవే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసారు కదా బుట్ట బొమ్మ చాలా బాగుంది. అదైతే నేను కాస్ట్ అడగలేదు, మేబీ 2000 అలా ఉండొచ్చండి. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు మీకు చూపించేది. సో చాలా బాగున్నాయి ఇక్కడ ఐటమ్స్. నేనైతే కొన్ని ప్రైస్ కూడా అడిగి చూశాను, అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, బట్ ఆ ప్రోడక్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఫినిషింగ్ కానివ్వండి, సో చాలా బాగుంది అన్నమాట. ఇక్కడ ఇవన్నీ మనకు ఇంకా డెకరేషన్ పీసెస్ అన్నమాట, ఇంట్లో హ్యాంగ్ చేసుకునేవన్నీ. అలాగే మనకు హ్యాంగ్ చేసుకోవడం కీ చైన్స్ కానివ్వండి, అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా డిజైన్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా ఎథ్నిక్గా ఉన్నాయన్నమాట, నాకు బాగా నచ్చాయి. అలాగే ఈ డ్రమ్స్ చూసారా, అలాగే మనకు పజిల్స్ ఉన్నాయి. ఆ వుడ్తో చేసిన బొమ్మలు ఉంటాయి కదా, మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళము. బౌల్స్ కానివ్వండి, కుక్కర్స్, అలాగే సిలిండర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇందులో. ఇది సెట్ వచ్చేసి 650 అలా చెప్పారు. సో కొంచెం ఎక్కువ అనిపించింది. ఇంకా వుడ్ ఐటమ్స్ కాబట్టి 500-400కి మేబీ ఇవ్వచ్చేమో, నేనైతే అడగలేదు. సో ఇది వచ్చేసి ఫ్రాక్ టైప్లో ఉన్న పజిల్ అండి, చాలా టైం పాస్ అవుతుంది ఇది పిల్లలకు. నాకు ఇది బాగా నచ్చిందన్నమాట. అలాగే ఇది మనకు మ్యూజిక్ సైన్ ఇస్తుంది అన్నమాట, వాటితో ఇలా మనం వాటి మీద ఇలా రబ్ చేస్తే మనకు సౌండ్ వస్తుంది అన్నమాట. సో అది కూడా చాలా బాగుంటుంది. అలాగే వీటితో పాటు ఇక్కడ మనకు దేవుడి బొమ్మలు కూడా ఉన్నాయి, వుడ్ ఐటమ్స్తో చేసినవి. నాకు వెంకటేశ్వర స్వామిది అయితే చాలా బాగా నచ్చింది. దాని ప్రైస్ కూడా అడిగి చూశాను, చాలా ఎక్కువ అనిపించింది, బట్ వుడ్ ఐటమ్ కాబట్టి, అలాగే వాళ్ళు హ్యాండ్మేడ్ కాబట్టి ఫినిషింగ్ చాలా కష్టమవుతుంది అని అనిపించింది. బట్ ప్రైస్ అయితే ఎక్కువే అనిపించింది, కానీ ఐటమ్ మాత్రం చాలా బాగుందండి. సో ఇప్పుడు నేను తను మీకు చూపిస్తున్నారు కదా, సో అదన్నమాట నాకు చాలా బాగా నచ్చింది. 1600 అలా చెప్పారు. సో అలాగే చిన్నవి కూడా ఉన్నాయి, చిన్న చిన్న బొమ్మలు, కొయ్య బొమ్మలు, మనం కొండపల్లి బొమ్మలు ఇవన్నీ అంటాం కదా. సో అవన్నీ బాగా నచ్చాయి అన్నమాట. చిన్న వెంకటేశ్వర స్వామిది కూడా నాకు బాగా నచ్చింది, బట్ ప్రైస్ ఎక్కువ అనిపించింది.
అండ్ ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి దాని పక్క స్టాలే అన్నమాట. అవన్నీ మనకు డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్, కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట అలాంటివి. అండ్ ఇవి వచ్చేసి మనకు ఈ డ్రెస్సెస్ ఏమంటారో నాకైతే తెలియదు, కానీ చాలా బాగున్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. మనకు మిర్రర్స్తో అలాగే ఇవన్నీ మ్యాక్సిమం రాజస్థాన్, జైపూర్ అలా అక్కడ నుంచి తీసుకొచ్చారంట. సో చాలా బాగున్నాయి ఐటమ్స్ కూడా, క్వాలిటీ కూడా మేము చెక్ చేసాము, చాలా బాగున్నాయి. పెద్దవాళ్ళకే కాకుండా పిల్లలకు కానివ్వండి, ఇవి మనం మిడ్డీస్ అలా అంటాం కదా. సో అలాగే మనకు బ్లౌజెస్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ. సో ఇదంతా మనకు ఇప్పటి వరకు నేను చూపించినవే అన్నమాట. ఇంక ఇది లోపలికి వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి మనకు ఇంటి ముందు పెట్టుకునే దిష్టి బొమ్మలు అవన్నీ ఉంటాయి కదా, సో అవి కూడా అలాగే హ్యాంగ్ చేసుకునే ఐటమ్స్, అలాగే తోలు బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి మనం హోటల్లో చూస్తూ ఉంటాం కదా, కాఫీ పోస్తూ ఉంటారు, టీ కానీ అవన్నమాట. సో కలర్స్ పెయింటింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా వేశారండి. సో చాలా బాగున్నాయి అక్కడ కూడా ఐటమ్స్. సో నేను మీకు నేమ్స్ కూడా చూపించాను కదా స్టాల్స్వి. అండ్ పక్కనే ఇంకా ఫుట్వేర్ అన్నమాట, ఫుట్వేర్ కూడా కలెక్షన్ చాలా బాగుంది. మనకు డ్రెస్సెస్ వస్తాయి కదా, ఇక్కత్ కానివ్వండి, పోచంపల్లి కానివ్వండి, సో ఆ క్లాత్ లాగా ఉన్నాయన్నమాట. అలాగే కుందన్స్వి మిర్రర్ వర్క్ కూడా ఉన్నాయి. షూస్ మ్యాక్సిమం 250-300 అలా చెప్తున్నారు. సో నేను చిన్నపిల్లలవి కూడా అడిగాను అన్నమాట, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా. సో అవైతే నేను కాస్ట్ అడిగాను, మ్యాక్సిమం ఫస్ట్ అయితే 220 అలా చెప్పారు, మనం అడిగితే 180కి అలా ఇచ్చుండొచ్చేమో, బట్ నేనైతే ట్రై చేయలేదు. బట్ అవి మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇప్పుడు తను ఇస్తున్నారు కదా ఇవి, సో పెద్దవాళ్ళకు కూడా ఉన్నాయన్నమాట. సో మనకి ఏ డ్రెస్ మీదకైనా సెట్ అవుతాయి ఇవి. నాకైతే ఇవి బాగా నచ్చాయి, 220 అని అయితే చెప్పేశారు. అండ్ కమింగ్ టు జ్యువెలరీ సెక్షన్ అన్నమాట, ఈ జ్యువెలరీ సెట్స్ అయితే నాకు బాగా నచ్చాయి. సో ఇవన్నీ మనకు సిల్వర్ ప్లేటెడ్ లాగా ఉన్నాయండి. ఇప్పుడు మొత్తం ట్రెండింగ్లో ఉంది కదా మనకు సిల్వర్ టైప్లోనే, ఓల్డ్ డేస్లో బాగా వాడేవాళ్ళు, సో ఇప్పుడు మళ్ళీ మనకు ట్రెండింగ్లో ఉంది. సో అలాగే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా ఇయర్ రింగ్స్, నాకైతే బాగా నచ్చాయి అన్నమాట, పీచ్ కలర్. సో మనకు నార్మల్గా స్ట్రీట్ షాపింగ్లో ఉన్న ఐటమ్స్ అయితే ఇక్కడ లేవండి, కొంచెం చాలా వెరైటీ అన్నమాట, డిఫరెంట్ పీసెస్ ఉన్నాయి ఇక్కడ. సో చూస్తున్నారు కదా అంతా సిల్వర్ ప్లేటెడ్తోనే ఉన్నాయి ఇక్కడ ఉన్న జ్యువెలరీ మొత్తం. సో అలాగే మనకు ఇయర్ రింగ్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి, మోడల్స్ కానివ్వండి, చాలా మోడల్స్ ఉన్నాయి. స్టడ్స్ కానివ్వండి, హ్యాంగింగ్స్ కానివ్వండి, నార్మల్ బుట్టలు కానివ్వండి, చాలా బాగున్నాయి. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా వినాయకుడు, అలాగే త్రిశూలంతో వచ్చాయి, చాలా బాగుంది పీస్. చూసారు కదా ఎంత బాగుందో, ఎంత లుక్ వస్తుందో. సో ఇంత బాగుందన్నమాట కలెక్షన్ వచ్చేసి. దీని స్టాల్ నెంబర్ కూడా చెప్తాను. ఇలాంటి మోడల్స్ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి చెక్ చేసేసుకోవచ్చు. అలాగే మనకు అన్నీ దొరుకుతున్నాయి, ఫుట్వేర్, ఇయర్ రింగ్స్, జ్యువెలరీ, బ్యాంగిల్స్, అలాగే డ్రెస్సెస్ అన్నీ దొరుకుతున్నాయి. కాబట్టి ఏమైనా మనకు కావాలంటే ఇక్కడికి వచ్చేసి లుక్ అయితే అదిరిపోతుంది అన్నమాట. మనకు అవుట్ఫిట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది, అన్నీ ఒకేసారి తీసేసుకొని వెళ్ళొచ్చు. సో చాలా బాగున్నాయి అన్నమాట ఐటమ్స్ అయితే. ప్లీజ్ ఒకసారి ఇట్లాంటి వాటిని ఇష్టపడే వారైతే ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే అనిపిస్తున్నాయి, బట్ బార్గెన్ చేసే ఆప్షన్ ఉంది కాబట్టి, ఫిక్స్డ్ రేట్ లేదు కాబట్టి మనం కూడా ట్రై చేస్తే తప్పేమీ లేదు. నాకైతే బాగా నచ్చాయి. అండ్ నెక్స్ట్ మనకు మ్యాట్ టైప్లో ఉంటాయి కదా, ఇలా బుట్టలు అల్లుతూ ఉంటారు. సో ఈ బుట్ట వచ్చేసి 1150-1350 అలా చెప్పారండి. ప్రైస్ టూ మచ్ అనిపించింది, బట్ వాళ్ళు చేత్తో అల్లుతారు కాబట్టి వర్క్కి తప్పదు అనిపించింది. సో కొన్ని బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి మనము వాల్కి హ్యాంగ్ చేసుకొని ఏమైనా పెట్టుకుంటూ ఉంటాం కదా ఫ్రిడ్జ్కి వాటికి, సో అలా అనమాట. స్టాల్ నెంబర్ కూడా చూపించాను కదా. అండ్ దాంతోపాటు మనం పూజ చేసేటప్పుడు కానివ్వండి, అండ్ కింద కూర్చునేటప్పుడు మ్యాట్స్ వేసుకుంటూ ఉంటాం కదా, ఇలా చిన్న చిన్నవి. సో సైజెస్లో కూడా చాలా దొరుకుతున్నాయి. సో ప్లీజ్ ఒకసారి వస్తే ట్రై చేయండి. అండ్ అలాగే వాటితో పాటే మనకి ఇక్కడ కిచెన్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం శిల్పారామంలో మనకు ఇలాంటి పింగాణివి కానివ్వండి, మార్బుల్స్తో కానివ్వండి, అండ్ అలాగే హ్యాండ్మేడ్
ఇలా కళంకారీ వర్క్తో ఉన్నవి, అలాగే పాట్స్, ఇవి ఫేమస్ అన్నమాట. మ్యాక్సిమం అన్నీ ఇవే ఉంటాయి, బయట దొరకనేవి ఇక్కడ దొరుకుతాయి. సో చూసారు కదా ఎంత బాగా డిజైన్ చేశారో, చిన్న చిన్న హోల్స్తో సహా వాళ్ళు మనకు ఫినిషింగ్ ఇచ్చారనమాట. ఈ ఎలిఫెంట్ చూసినారు ఎంత బాగుందో. సో చాలా బాగుంది. అలాగే మనకు ఇవన్నీ మార్బుల్స్తో చేసిన, మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ దంచుకుంటాం కదా, సో అవన్నమాట. ఇలాగే మనకు ఫ్లవర్ వాజులు కూడా దొరుకుతున్నాయి. అండ్ దాని పక్కనే ఇంకొక స్టాల్ ఉందండి. ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్, అలాగే చైన్స్, బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి. ఇది మ్యాక్సిమం పర్ల్స్తో ఉందన్నమాట. ఇప్పుడు నేను మీకు గ్రీన్ కలర్ అవి చూపిస్తున్నాను కదా, సో అవి వచ్చేసి జైపూర్ స్టోన్స్ అంట. ప్రైస్ వచ్చేసి 1,250 రూపీస్ అలా చెప్పారు. సో మొత్తం అంటే క్వాలిటీ బాగుంది అక్కడ. సో ఇయర్ రింగ్స్ చూసారా, మొత్తం పర్ల్సే అన్నమాట. సో 100% చాలా బాగున్నాయండి. ఎవరికైనా పర్ల్స్ నచ్చిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి. సో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అది పర్ల్స్ లైన్ వచ్చేసి 3,000 అని చెప్పారండి ఒక్క లైన్ వచ్చేసి. సో నేను చెక్ చేశాను, వెయిట్ కూడా చాలా హెవీ ఉందన్నమాట. సో ఒరిజినల్ ముత్యం అది. అండ్ అలాగే ఇవన్నీ స్టోన్స్ అన్నమాట, వాళ్ళు అలా మనకు ఫినిషింగ్ చేసి అలా ఇచ్చారు. కొంతమంది స్టోన్స్ మనం చైన్లాగా కూడా వేసుకుంటాం కదా, సో అలా మనకు కావాల్సిన ఇలా పూసలు అయితే తీసేసుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇప్పుడు ఒక ముత్యంతో ఉంది కదా ఈ బ్లాక్ బీడ్ చైన్ వచ్చేసి 180 రూపీస్ అంట. అది ఒరిజినల్ ముత్యం, అందుకని 180 రూపీస్ జస్ట్. అలాగే పక్కనే 3 స్టోన్స్ ఉంది కదా, అది వచ్చేసి 250 రూపీస్ అంట. ఎందుకంటే ఇక్కడ 1 ముత్యం కాబట్టి, అలాగే అక్కడ 3 ఉన్నాయి కాబట్టి 250 అలా చెప్పారు. మ్యాక్సిమం బార్గెన్ చేయొచ్చు. అండ్ అలాగే ఇవన్నీ స్టడ్స్ అన్నమాట, ఇవన్నీ రియల్ ముత్యాలు అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి ప్రైజ్ మనకు 180 అలా చెప్పారు ప్రైస్ వచ్చేసి. ఈ షాప్ అయితే నాకు బాగా నచ్చింది, ఎందుకంటే మనకు రియల్ ముత్యాలని నేను ఇలా ఫస్ట్ టైం చూస్తున్నాను అన్నమాట. నార్మల్గా మనం స్టడ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా స్టోన్స్వి. ప్లాస్టిక్ ఉంటే ఫట్ మన ఎగిరిపోతుంది అది, ఇది ప్లాస్టిక్ కాదు, ఇది రియల్ ముచ్చం ఉంటుంది అండి. అండ్ అలాగే ఇక్కడ మనకు డ్రెస్సెస్తో పాటు, టాప్స్తో పాటు శారీస్ కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా నేను టచ్ చేసి చూశాను కదా, మనకు పోచంపల్లి, ఇక్కత్, ఈ టైప్లో ట్రెడిషనల్ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ అలాగే మళ్ళీ డెకరేషన్ ఐటమ్స్ అన్నమాట, చిన్న చిన్న ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను నేను. ఇప్పుడు మీకు ఫ్రాక్ చూశారు కదా, ఇవి కొన్ని వుడ్తో ఉన్నాయి, కొన్ని గ్లాస్తో ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు నేను మీకు ఫ్రాగ్ అవన్నీ చూపించాను. అలాగే హ్యాంగింగ్ చేసుకునేవి కూడా చాలా మోడల్స్లో ఉన్నాయండి. చిన్న చిన్న ఐటమ్స్ మనకు బయట మ్యాక్సిమం ఎక్కువగా దొరకవు, సో ఇలాంటివి ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయన్నమాట. చిన్న చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ వరకు ఉంటాయి శిల్పారామంలో. అండ్ అలాగే ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఆరెంజ్వి వినాయకుడితో, అలా అది మాత్రం చాలా బాగా నచ్చింది. చెప్పాను కదా ఎవరన్నా కొత్తగా ఇల్లు తీసుకున్నా సరే ఇలా డిజైన్ చేయించుకునే వాళ్ళకు ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అండి. అండ్ అలాగే ఇక్కడ మనకు స్టిచ్ చేసిన డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. సో చాలా ట్రెడిషనల్ వేర్, ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ఆ ముగ్గులున్న క్రీమ్ కలర్ ఫ్రాక్ వచ్చేసి 1500 అంట. సో నాకు బాగా నచ్చింది ఆ ఫ్రాక్. అలాగే ఇక్కడ చిన్నపిల్లలు వచ్చేసి 750 అలా చెప్పారు. మ్యాక్సిమం 500కి అలా ఇవ్వచ్చు, పెద్దవాళ్ళ అయితే 1250కి అలా ఇవ్వచ్చు. అండ్ పక్కనే మనకు డ్రెస్ మెటీరియల్ షాప్ అన్నమాట, స్టాల్ 190 స్టాల్. సో ఇక్కడ వచ్చేసి చాలా బాగున్నాయి, అంటే మ్యాచింగ్ కూడా మనకు కాంబినేషన్ కూడా చాలా బాగుంది అన్నమాట. సో ట్రై చేయండి. అండ్ కమింగ్ టు ఇంకా బ్యాంగిల్స్కి వచ్చేస్తే, మనము స్ట్రీట్ షాపింగ్లో చూసినంత బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే ఇక్కడ అంతగా అనిపించలేదు. నార్మల్గా మనకు మెటల్ టైప్లోనే ఎక్కువ బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట. ఇలా మనకు కుందన్స్తో కానివ్వండి, మట్టివి కానివ్వండి, చాలా తక్కువ.
అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి పైజామా సెట్స్ కానివ్వండి, ఇలా ఆల్రెడీ మీకు ఫస్ట్లోనే చూపించాను కదా. సో మ్యాక్సిమం ఇలా మనకు ఇక్కడ టైప్లో ఇక్కడ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎవరికన్నా ఇలాంటివి నచ్చితే బాయ్స్కి కానివ్వండి గర్ల్స్కి కానివ్వండి, సో ఇక్కడ ట్రై చేయొచ్చు. సో చూసారు కదా ఇవాళ మన శిల్పారామంలో షాపింగ్ వీడియో ఏమేమి ఉంటాయి, ప్రైజెస్ ఎలా ఉంటాయో చూపించేశాను. అలాగే నెక్స్ట్ పార్ట్ 2 కూడా వస్తుందన్నమాట. సో అలాంటి వీడియోస్ మరెన్నో రావాలి అంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.